హలో ఫ్రెండ్స్, అయోధ్య రామ జన్మభూమి మందిరం లేదా రామ టెంపుల్ అయోధ్య ఉత్తరప్రదేశ్లో నగర అనే పద్ధతిలో నిర్మించారు. ఇందుకు గాను 1800 కోట్లు బడ్జెట్ అయింది. తూర్పు పడమరల మధ్య పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు, 392 స్తంభాలు, 44 తలుపులు. చిన్నపిల్లవాణిగా ఉన్న రాముని విగ్రహం గజ్ గౌ దందాపూర్ మైసూర్ నుంచి తయారు చేశారు. 3 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి రాయి. జనవరి 22, 2014 అంటే ఈరోజు ఈ రామ జన్మభూమి మందిరాన్ని ప్రారంభించనున్నారు. అందరూ ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని, అది దీపావళికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. 175 సంవత్సరాల నాటి రామాయణాన్ని ఎల్ఈడి స్క్రీన్స్ మీద డిస్ప్లే చేయనున్నారు. దాదాపు 700 మంది విఐపీలను, అంటే పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్ ఆహ్వానించారు. ఇది ఈరోజు అంటే జనవరి 22, 12:30 మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అందరి దర్శనార్థం రేపు అనుమతి ఉంటుంది. అన్ని హిందూ శాఖలు, ట్రైబల్ తెగలు ఇక్కడికి వస్తున్నారు. అసలు దీని చరిత్ర ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కట్టిన రామ మందిరం స్థానంలో బాబ్రీ మసీదు 16వ శతాబ్దానికి చెందినదిగా ఉండింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసి ఈ మసీదు హిందూ దేవాలయ స్థానంలో ఉందని చెప్పింది. దీంతో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ సేవకులు దాదాపు 150,000 మంది డిసెంబర్ 6, 1992 బాబ్రీ మసీదును అల్లర్లతో కూల్చివేశారు. అందులో 2000 మంది దాదాపు మరణించారు. 1528 మొఘల్ కమాండర్ మీర్ బాకీ అనే వ్యక్తి మసీదును నిర్మించారు. ఇతను పేరు మీదనే బాబ్రీ మసీద్ అని పిలిచారు. అప్పుడు కొందరు హిందువులు ఇది హిందూ దేవాలయాల స్థలం అని ఆరోపించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసి అది హిందూ బౌద్ధ దేవాలయాల స్థలంలో నిర్మించారని సూచించింది. అప్పటి ముస్లింలు ఆ స్థలము హిందూ ముస్లింలు ఇద్దరూ కలిసి వాడుకున్నారు. 1822 ఫైజాబాద్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఒక మసీదును కట్టారు. దీంతో 1855 హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగాయి. 1859 బ్రిటిష్ వాళ్ళు మసీదుకు సపరేట్గా గొడవలు రాకుండా ఒక కంచె వేశారు. అయితే 1949 హిందూ మహాసభ బలవంతంగా మసీదులోకి చొరబడి రాముని విగ్రహాలు పెట్టింది. గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. మసీదును మళ్ళీ లాక్ చేశారు. 1986 ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హిందువులకు ఆ స్థలంలో పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, రామ మందిరం చేసుకో, రాముని విగ్రహాలు పెట్టుకొని చేసుకోమని. 1990 బీజేపీ లీడర్ ఎల్కే అద్వానీ రథయాత్ర పేరుతో హిందువులంతా ఏకమై అయోధ్యలో ఆ వివాద స్థలంలో రామ మందిరం నిర్మించాలని సూచించారు. అంతలోనే బీహార్ గవర్నమెంటు అతన్ని అరెస్ట్ చేసింది. వెంటనే సంఘ్ పరివార్ అనే మరో హిందూ సంస్థ ఆ మసీదుపై అటాక్ చేసింది. ఫైనల్గా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు మొత్తం అల్లర్లను మసీదు ధ్వంసం చేసి సృష్టించాయి. 2005 ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు 10 నెలల ముందు నుంచే మసీదు విధ్వంసానికి ప్లాన్ వేశాయని తెలిపింది. దీని పర్యవసానంగా 1992 ముంబై అల్లర్లు చెలరేగాయి. దాదాపు 2000 మంది ముస్లింలు చనిపోయారు. ఇందులో శివసేన హస్తం ముఖ్యమైనది. 9000 కోట్లు భారతదేశానికి నష్టం వాటిల్లింది. డిసెంబర్ 16, 1992 లిబ్రహాన్ కమిషన్ ప్రకారం హిందూ సేనల ప్లాన్ ప్రకారమే ముంబై అల్లర్లు చెలరేగాయని పర్యవసానంగా దాన్ని సిబిఐ దాచిపెట్టింది. ఈ యొక్క బీజేపీ లీడర్స్ను బయటికి రాకుండా అని సూచించింది. చివరకు స్పెషల్ సిబిఐ ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ ఖతియార్ లాంటి వాళ్ళ ఇంకా కొందరి మీద కేసు నమోదు చేసింది. ఈ గొడవల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని హిందూ ముస్లింలకు కూడా గొడవలు చెలరేగాయి. అరబ్ దేశాలలోని హిందూ ముస్లింలకు, అదేవిధంగా యునైటెడ్ కింగ్డంలోని గురుద్వార్ అనేటువంటి ఒక హిందూ దేవాలయము కాలిపోయింది. సో అలా జరిగింది ఈ యొక్క బాబ్రీ మరియు రామ మందిర విషయం. మొదటగా భారతదేశంలోని భూములు ద్రవిడులవి, అంటే వాళ్ళకు మతం లేదు. సూర్యుని మరియు చెట్లను వాళ్ళు దేవునిగా భావించారు. సో ఆ తర్వాత ఇవి హిందూ రాజుల యొక్క ఆధీనమయ్యాయి. వాళ్ళ తర్వాత ముస్లిం రాజులవి, ఆ తర్వాత బ్రిటిష్ రాజులవి, ప్రస్తుతం భారతీయులవి. ఇప్పుడు ఈ రామ మందిరం భూమి ఎవరిది? సో దీనికి ఆన్సర్ మన డిసిషన్ మేకింగ్ అంతే.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.